హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విద్య తెలుగు ఛానల్ అండి. నేను మీ విద్య. ఈరోజు క్యాబేజ్ ఆలూ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆనియన్ అనేది ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంతవరకు మనం ఇక్కడ వేయించుకుంటున్నాం. ఇందులో కారంగా పచ్చిమిర్చిను ఎండి రెడ్ కారం కూడా యూజ్ చేస్తున్నాము. సో పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా 2 పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీకి. రెడ్ కారమే వాడకుండా పచ్చిమిర్చి కూడా యూజ్ చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. సో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఆలుగడ్డని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇందులో మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదండి, క్యాబేజ్లో ఉండే వాటరే మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్న సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసుకొని క్యాబేజ్ని మనం మగ్గించుకోవాలి. నీళ్ళు పోయకుండా చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. నీళ్ళు పోయకుండా అలాగే మూత పెట్టేసి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేయండి. కొంచెం సేపు 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కారం అనేది వేసుకుందాం. టమాటో అండ్ కారం 2 వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. తగినంత కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడ పచ్చిమిర్చి అనేది యూజ్ చేసాం కాబట్టి రెడ్ కారం అనేది కొంచెమే వేసుకోండి, సరిపడేంత కర్రీలోకి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి కర్రీ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను, కొంచెం టేస్ట్ కోసం. పెద్దగా పెట్టేసుకుంటే బాగా అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, వాటర్ యాడ్ చేయట్లేదు కదా. అందుకే సిమ్లో నుంచి మీడియం వరకు వెళ్ళి పెట్టుకొని మనం కర్రీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా యమ్మీ యమ్మీగా వచ్చిందండి కర్రీ, చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.